ఇప్పుడు ఏం డిసైడ్ అయినో? ఏం డిసైడ్ కాలే. అయినా రాజు పెట్టుంటే అదే వస్తుందిరా. ఇప్పుడు ఇవన్నీ విడిచిపెట్టి నీ సిటీ పోయి బతకాలన్నారా? నువ్వు పని చేసి మబ్బులు ఏడైనా బస్సు ఎక్కిస్తా. ఏం మాట్లాడుతున్నారా? అయ్యో ఆ పిల్ల నీకంటే మంచోడు దొరికింది కదా అని విడిచిపెట్టేది అయితే వెళ్ళి నీకు ఫోన్ ఆపోతుంది అవలగాని. కాదురా. ఏ ఎట్లా లేదురా, నువ్వు మా గురించి ఆలోచించి ఉంటా అంటున్నావు, నీ గురించి ఆలోచించి మేము అంపమా? ఓడే కరెక్ట్. ఏమంటావురా? నేనేమంటా, మంచిదే సిటీ పోతే. నేను వస్తా. వీడికి ఇంట్లోకి నీళ్ళ డబ్బా తెచ్చేది. అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలో ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం, చిన్ననాటి నుండి జ్ఞాపకాలతోని కట్టుకున్న వంతెనేమైంది, ఇంతలోనే వాన తాకినట్టు ఈ కాలం కూల్చెన, మనకు మనకు మధ్య దాచుకున్న మాటలంటూ లేనే లేవు ఇంతవరకు, ఇప్పుడెందుకో దాచిపెట్టే ఈ బాధే లోతున, అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమున్న మాటలు ముచ్చటైన ముగ్గురం. కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామా అంటూ అడిగే గొంతు వీరా, మీతో ఉంటే నవ్వుతూ ఉంటారా, నువ్వుంటేనే మనమని అంటమురా, కారణాలు దొరకవు నువ్వు దూరం పోవాలన్నా, నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా, వద్దు అంటూ ఆ క్షణాన్ని హైదరాబాద్ పోయి డిమ్ కానీ అర్థమవుతుందా? మీ మామగారు ఏమంటే చెప్పు, బండి కూస్తే హైదరాబాద్ వెళ్తాం. మామా నీ మీద మాకేం కోపం లేదురా, అమ్మాయిన పరిసరాలు అన్ని మేము చూసుకుంటాం, మంచిగా పో. గమ్యం చేరే పయనాన్ని స్నేహం మాపుతుందా, నీ మంచే కోరి బొమ్మనేంత ప్రేమే మాకు లేదా, అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం, స్నేహమన్న మాటలు ముచ్చటైన ముగ్గురం, అందమైన జీవితం పంచుకున్న దోస్తులం, బాధలెన్ని చేరినా బెదిరిపోని మిత్రులం.